నుదురుపాడు విలేజ్ నేను 5వ నెంబర్ వార్డు నెంబర్గా టీడీపీ తరఫున గెలిచున్నాను. సో ఇక్కడ ఏమేమి సమస్యలు ఉంది మీకు ఊర్లో? ఇక్కడ కొంచెం నీటి సమస్య ఉంది. రోడ్లు ఎలా ఉంది? రోడ్లు కొంచెం బాగాలేదమ్మా. కొన్ని ఏం లేవు కదా, నీళ్ళు లేవు. ఈ సంవత్సరం ఈ ఒడ్లు కూడా పండలేదు. కాలువలు కూడా కొంచెం ఇబ్బందిగానే ఉన్నాయి. చేంజ్ అయితేనే బాగుంటుంది అనుకుంటున్నాం. సో ఎందుకు చేంజ్ కోరుకుంటున్నారు అంటే కొంచెం అభివృద్ధి వల్లే లోపం అనుకుంటున్నాం. ఎలాంటి అభివృద్ధి కోరుకుంటున్నారు మీరు? మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను. చరిత, శ్రావణ్ కుమార్ ఇద్దరు పోటీ చేస్తున్నారు, ఇద్దరులో ఎవరొస్తే బాగుంటుంది? శ్రావణ్ కుమార్ గారు రావాలి అనుకుంటున్నాను. సో పెమ్మసాని చంద్రశేఖర్ గారు పోటీ చేస్తున్నారు, కిల్లార్ రోసే గారు పోటీ చేస్తున్నారు ఎంపీ అభ్యర్థులు, ఇద్దరులో ఎవరొస్తే బాగుంటుంది? పెమ్మసాని చంద్రశేఖర్ రావు. ఎందుకు పెమ్మసాని గారు రావాలనుకుంటున్నారు? కొంచెం ఎడ్యుకేషన్లో బాగున్నారు కదా, చేస్తారని అనుకుంటున్నాను. నేను, నా పేరు కోటమ్మ, ఈ ఊరే రుద్రపాడు. రుద్రపాడు నేను 4 సంవత్సరాలు ఇల్లు కట్టుకున్నానండి. అంతకుముందు చంద్రబాబు నాయుడులో నా పేరు వచ్చేసింది. తర్వాత జగన్ ఎక్కినాక ఒక డబ్బులు నా బిల్లు రాలేదు, ఏమీ రాలేదు. మా సమస్యలన్నీ ఇంకేమీ లేదు. నాకు ఇల్లు ఒక్కటే సమస్య అండి. మేము ముసలివాళ్ళం ఇద్దరమే. జగన్ అన్న అందరికి డబ్బులు ఇస్తున్నాడు. నా పేరు తప్పు పడిందంటే నా పేరు తప్పు పడిన దానికి మేమేం చేస్తామని నేను 2 చోట్ల తిరిగి వచ్చా. ఆ తప్పు అది సరిదిద్దలేదు. మరి మేము ముసలివాళ్ళం కదండి, మేము ఎట్లా బతకాలా చెప్పు. ఇప్పుడు చంద్రబాబు వస్తే మీ ఇల్లు మీకు వస్తుంది అనుకుంటున్నారా? వచ్చిద్దనేగా అమ్మా చెబుతుంది, వస్తుందనేగా. మేము కూడా ఇదివరకు వేసాం జగన్ కోట్లు, ఇక అయ్యను. ఒకటే మాట ఉండా మాట ఏదో మగానే చెప్పేస్తా. సాటు మాటలు మాట్లాడను, డైరెక్టర్ ఏదన్నా మాట్లాడితే అయ్యను. ఇక జగన్కి ఓటు. ఇక శ్రావణ్ కుమారు, సుచరిత ఇద్దరిలో ఎవరికి వేస్తున్నారు? ఆయనకే వేస్తాను, శ్రావణ్ కుమార్ గారికే వేస్తాను. నేను మునిపు ఒకసారి వేసాను, నిరుడేసాను, 2 సార్లు వేసి ఇది 3వ సారి వేస్తా, తప్పకుండా వేస్తా. నా పేరు పుల్లగోడు నాగేశ్వరరావు. నుదురుగోడు. ఏం చేస్తుంటారు? నేను అంతకుముందు టీడీపీ ప్రభుత్వం వచ్చినప్పుడు సబ్స్టేషన్లో జాబ్ ఇచ్చారు. జాబు 4 సంవత్సరాలు చేశాను. ఏం చేశారు జాబు? ఐటీఐ చేసి ఆపరేటర్గా చేశాను. తర్వాత ఇప్పుడు వైసీపీ వచ్చింది ప్రభుత్వం కాబట్టి మనది టీడీపీ అని కంపల్సరీ నన్ను తీసేశారు. నేను ఇప్పుడు రైస్ మిల్లులోకి ఆపరేటర్గా చేస్తున్నాను. ఏఈ అందరికి, డిపార్ట్మెంట్ వాళ్ళకి అందరికి ఇచ్చామండి. ఉండవల్లి శ్రీదేవి వైసీపీగా చేసింది. ఆమె కాడి పోయి 2 సార్లు కలిసాం ఆల్రెడీ. కలిస్తే అయినా ఒప్పుకోవాలి. ఇక్కడ వైసీపీ నాయకులు మొత్తం మేము టీడీపీ అని పక్కాగా తీసేశారు. అది ఇప్పుడు ఏం చేస్తున్నారు మీరు? ఇప్పుడు రైస్ మిల్లులో ఆపరేటర్గా చేస్తున్నాను. ఈ ఊరేనా? నా నుదురుబాడండి. ఇప్పుడు మీ ఊర్లో ఇంకేమున్నాయి సమస్యలు? రోడ్లు కానీ, డ్రైనేజీ సమస్యలు కానీ? మా ఊర్లో అంటే ఇప్పుడు డ్రైనేజీ కలవలు కట్టలేదు, కొంచెం వాటర్ సప్లై లేదు, నీరు ఇది ఎసిరిటీ అంతా మొత్తం తాగి జనాలకి రోగాలు బయటపడుతున్నాయి. దానివల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఎమ్మసాని గారి గురించి మీ అభిప్రాయం? విద్యావంతుడు. ఎవరికి ఓటేద్దాం అంటున్నారు ఎంపీ అభ్యర్థి? ఎమ్మసాని. మాది గుంటూరు జిల్లా మేడికొండూరు మండలం పేరేసల గ్రామం అండి. పెమ్మసాని చంద్రశేఖర్ గారు పార్లమెంటరీ మెంబర్కి పోటీ చేస్తున్నారు. చాలా మంచి వ్యక్తి, చాలా చదువుకున్నవాడు, సోమ్యుడు. అతనికి ఓటు వేయాలని నిర్ణయించుకున్నాము. తర్వాత తెనాలి శ్రావణ్ కుమార్ గారు మాకు అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు. తెనాలి శ్రావణ్ కుమార్ గారికి కూడా ఓటు వేయాలని నిర్ణయించుకున్నాము. ఆయన కూడా లోగడ ఎమ్మెల్యేగా చేశాడు, ఆ రోజుల్లో బాగా మంచి పనులు చేశాడు. సుచేత గారు ఆయన మీద పోటీ చేస్తున్నారు. ఆయన గురించి మాకేమి తెలియదు. ఇప్పుడు కొత్త క్యాండిడేటు, పుదూరు ప్రతిపాడులో ఎమ్మెల్యేగా పనిచేశారు. ఆడ బాగా చేయలేదని ఇక్కడ మార్చారు. ఏడ కూడా అదే పరిస్థితి కదా. మన ఇంట్లో చల్లకపోతే ఇంకొక ఇంట్లో కూడా చల్లదు కదా. చల్లని రూపాయి ఎక్కడైనా చల్లదు, ఏడైనా ఎడతెలిద్ది. తెనాలి శ్రావణ్ కుమార్ మా ఊర్లో కొంచెం మంచి పనులు చేశాడు. కాలువల మీద బ్రిడ్జీలు కొంచెం ఏదైనా ఎవరైనా పోతే పలకరేయటం చేయటము. మీకు ఏదైనా పని కావాలంటే రండి, మా దగ్గర రండి, మేము పనిచేసి పెడతా ఉంటాము. చేశాడు చాలా పనులు కూడా, మంచి పనులే. అందువలన ఇప్పుడున్న ఎమ్మెల్యే శ్రీదేవి గారు అసలు మాకు ఎప్పుడు కూడా మా ఊర్లో వచ్చి కలవటం చేయటం మీకు ప్రజా మనుషుల మీద ఏం మాట్లాడలేదు. ఆమె ఎప్పుడు పోయిందో కూడా మాకు తెలియదు.
మంచినీళ్ళ సమస్య ఊళ్ళో బాగానే ఉంది కానీ సెంటర్లో కాలనీలో నీళ్లు లేవు. వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. అది ఎమ్మెల్యేతో చెబుతామంటే ఎమ్మెల్యే కూడా లేదు. ఇప్పుడు శ్రావణ కుమార్ గారు చెబితే మాట్లాడదాం చేద్దాం అంటున్నాడు, కానీ ఆయన దగ్గర కూడా పార్టీ వేరేవాడు కదా, ఆయన సొంత డబ్బులు పెట్టుకొని చేయటానికి ఆయన కూడా ఇదే కదా. అదే విషయం, కరెంటు ఉండట్లేదు. పేరేచల్లో 1 గంట ఉంటే 2 గంటలు పోతుంది. ఎదురు తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు 24 గంటలు కరెంటు ఉండేది. అప్పుడు నీళ్లు కూడా కాలువల్లో ఫుల్గా వచ్చినాయి. ఈ సంవత్సరం నీళ్లు రాలేదు, పంటలు లేవు, పెట్టుకుందాం అంటే అది కానీ నిన్న వదిలేరు. నిన్న 3 రోజులు బట్టి నిండుతున్నా చెరువులో నీళ్లు రావట్లా, కాలువల్లో రావట్లా. వాళ్ళు ఏం చేస్తారు, పంచాయతీ వాళ్ళు వాళ్ళు అన్నారు అక్కడే కాలువల్లో నీళ్లు రావట్లా. కాలువలు అన్నీ సెట్లే బూడిపోయి, కాలువలు రిపేర్ లేదు 5 సంవత్సరాల్లో. నా పేరు గోడపాటి శ్రీనివాసరావు గారు. నేను వ్యవసాయం చేస్తూ ఉంటాను. బాగా వ్యవసాయం గురించి బాగానే తెలుసు, కానీ 7 వ్యవసాయం పండలేదు. మిరప రేట్ లేదు, దాన్ని పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు. అద్దానంగా ఉంది బాగా. ఈ జగన్ ప్రభుత్వంలో ఏం పట్టించుకోవట్లేదు. మిరగాయలు కొనకుండా వెళ్ళిపోయేస్తుంది మొత్తం. కాలువలు సరిలేవు, డ్యాములు పట్టించుకోవట్లేదు. అంతా అద్దానంగా ఉందండి. ప్రభుత్వం సరిలేదు ముందు. అదే ఈ మిర్చి పంట సరిలేదు, పంట దాన్ని కొనేవాళ్ళు లేరు, పట్టించుకోవట్లేదు, ఎక్స్పోర్ట్లు లేవు, ఏమీ లేవు. దాని గురించి బాగా ప్రాబ్లం ఉంది. అది రాజధాని సమస్య, ఇసుకలో ఇవన్నీ ఆగమాగం చేసేసాడు. అది గవర్నమెంట్ మారాలండి. గవర్నమెంట్ ఇంకొస్తే జనం ఉండే పని లేదు. మేము చంద్రబాబు కావాలని కోరుకుంటున్నాం. చంద్రబాబు వస్తే బాగానే ఉంటుంది అనుకుంటున్నాం. రాజధాని ప్రాబ్లం లేకుండా పోద్ది అనుకుంటున్నాం. అది ఇద్దరు పోటీ. మేమైతే శ్రావణ్ కుమార్ గారికే చేస్తున్నామండి. మా అభిప్రాయం బాగానే ఉంటుందండి. జనం అభిప్రాయం కూడా బాగానే ఉంది. ఫెమసానికి బాగానే ఉంటుంది, బాగానే ఉండిద్దని అని జనం అంతా అటే సపోర్ట్ చేస్తున్నారు. రాజకీయం నేర్చుకుంటారు కదా వచ్చినాక. రాజకీయం అనుభవం ముందుగానే నేర్చుకోరు కదా, నేర్చుకునే వస్తాడు కదా. ఇప్పుడు ఒకసారి వచ్చినాక నేర్చుకుంటాడు. మాది పేరేచర్లండి, వ్యవసాయం చేస్తుంటాం. ఇక్కడికి వచ్చి అలా ఈ నాగార్జున సాగర్ నుంచి కాలువల మీద కూడా పిచ్చి మొక్కలు పెరిగిపోయి ఒక్కసారి నీళ్లు రావాలన్నా కూడా రావట్లేదు. చాలా రైతులు ఇబ్బంది పడుతున్నారు. అదిగాక సాగర్ డ్యాంలో నీళ్లు లేక అరాకొరాగా వచ్చినాయి. పంటలు కూడా అధ్వానంగా ఉన్నాయి. అన్నిట్లో రేటు కూడా సగానికి సగం జగజారిపోయింది. ఇక్కడ జగన్ అన్న కాలనీలో కూడా 400 ఎకరం కాలనీ వేశారు. అది సబ్ కాంట్రాక్ట్లు ఇచ్చి కట్టిస్తున్నారు. ఈ బరగుడ్డు వరక గేదె నెట్టినా కూడా పడిపోతున్నాయి. అంత క్వాలిటీగా ఏమి లేవు. ఈ గవర్నమెంట్ అంత ఇదిగా ఏమి లేదండి. గవర్నమెంట్ గవర్నమెంట్ మారితేనే బాగుంటుంది. పథకాలతో పాటు అభివృద్ధి కూడా కావాలి. ఈ పథకాలు ఒక్కటే అయితే కుదరదు. అవి ఏమైనా పరిశ్రమలు తెచ్చి వాటితో అప్పులు లేకుండా రోడ్లు బాగుండి సంక్షేమంతో పాటు అంతా అభివృద్ధి అయితేనే బాగుంటుంది. శ్రావణ్ కుమార్ గారికి వేయాలనుకుంటున్నాం. గవర్నమెంట్ మారాలి. అది టీడీపీ గవర్నమెంట్ వస్తే సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా బాగుంటుంది, వాటితో పాటు సంక్షేమం కూడా బాగుంటుంది. డెవలప్మెంట్ వచ్చేసి రోడ్లు బాగుండాలి. రోడ్లతో పాటు పోలవరం ప్రాజెక్టు బాగుండాలి. పోలవరంతో పాటు ఇక్కడ నీళ్లు మనకి నాగార్జున సాగర్ డ్యాంలో లేకపోయినా సరే ఇక్కడ ఎత్తిపోతలు కట్టి మామూలుగా నెకరికల్ దగ్గర డ్రిప్ ఇరిగేషన్ చేస్తే ఈ ప్రాంతం అంతా సస్యశ్యామలం అయింది. చాలా బాగుంటుంది. చంద్రబాబు నాయుడు గారితో అభివృద్ధితో పాటు సంక్షేమంతో పాటు అన్నీ బాగుంటాయి. పెమ్మసాని చంద్రశేఖర్ గారిపైన మీ అభిప్రాయం? పెమ్మసాని చంద్రశేఖర్ గారు మొట్టమొదటిసారిగా ఆయన పోటీ చేస్తున్నారు. ఆయన మీద ఎవరైనా పోటీ చేయాలన్నా కూడా భయపడుతున్నారు. ఇప్పుడు 1-2 సార్లు ఎంపీ క్యాండిడేట్ని అభ్యర్థులను కూడా మార్చారు. చాలా అతనికి చాలా క్రేజ్ ఉంది. ఎంపీగా 100,000 ఓట్ల మీద గెలుస్తాడు. మా గ్రామం పేరేచర్ల. మా పేరు భూపతిరావు. మేము ఇక్కడ ఆర్బీఐలో సూపర్వైజర్గా చేస్తూ ఉంటాను. సమస్యలు ఏముందంటే పిల్లలకు ఉద్యోగాలు లేవు మెయిన్, రోడ్లు మెయిన్, ఆర్థిక వ్యవస్థ చిన్నభిన్నం అయిపోయింది, ఖర్చులు పెరిగిపోయినాయి, ఆదాయం తగ్గిపోయింది. ఏది కొనాలన్నా కొండకి కూర్చుంది. మన పరిస్థితి బాగలేదు. పరిస్థితి కాదు, గవర్నమెంట్ను మార్చాలని చూసుకుంటున్నాం. అది పరిస్థితి.
అది రాష్ట్రాన్ని నాశనం చేయడంలో ప్రథమ స్థానంలో ఉన్న పాయింట్. అది యువతకు డ్రగ్స్ అందించడంలో మొట్టమొదటిగా మేము చూసిన సీఎంలో ఇతనే ప్రథముడు. అది పూర్తిగా అరికట్టాలి. గవర్నమెంట్ వచ్చినా పూర్తిగా అరికట్టాలి. అది పరిస్థితి. అదొకటి కల్తీ మద్యం మరీ దారుణంగా అమ్ముతున్నారు షాపుల్లో. ఫోన్పేలు లేవు, గూగుల్ పేలు లేవు, ఆన్లైన్ ట్రాన్సాక్షన్ లేవు, ఓన్లీ అమౌంట్ క్యాష్. 9 దాటిందంటే బారన్ రెస్టారెంట్లలో కూడా భయంకరంగా 2000 ఉండేది 3500 స్లిప్ ఇమ్మంటే స్లిప్ ఇవ్వట్లేదు. పరిస్థితి అట్లా తయారైంది. వ్యవసాయ సంద్రంలో చదువుకున్న విద్యావేత్త మా మేము నమ్మాం అతన్ని, అభివృద్ధి చేస్తాడని నమ్ముతున్నాం. ఆయనకే ఓటేస్తాం ఇవ్వాలి. ఫస్ట్ టైం కాదండి, ఇతను ఆల్రెడీ 20 ఇయర్స్ నుంచి బ్యాక్ ఉండి నడుపుతున్నాడు పార్టీని. ఇదివరకు నషాపేటకు ట్రై చేశాడు, ఇప్పుడు ఓన్లీ ఫ్రంట్కి వచ్చేసాడు. ఇబ్బంది ఏమి లేదు, బ్రహ్మాండమైన మెజార్టీతో గెలవబోతున్నాడు. మెయిన్ అండి ఉద్యోగ కల్పన, ధరల నియంత్రణ, అడ్మినిస్ట్రేషన్ కరెక్ట్గా ఉండాలి, లా అండ్ ఆర్డర్ సమస్య లేకుండా ఉండాలి. మెయిన్ అక్రమ కేసులు కొట్టటాలు ఇవి లేకుండా అన్ని వర్గాలని సమానంగా చూడాలి. అది మాకు కావాల్సింది. రాజధాని ఇష్యూ అంటే నాశనం చేశాడు. రాజధాని ఇష్యూ మెయిన్ అసలు. ఇక్కడికి 40 కిలోమీటర్లు మాకు రాజధాని. ఇదివరకు మా భూములు ఇల్లు వచ్చేసి దగ్గర దగ్గర 1 కోటి రూపాయలు ఉండే భూమి ఇవ్వాలి, 20 లక్షలు 25 లక్షలకు పడిపోయింది. మెయిన్ అదొకటి ఉద్యోగ కల్పన లేదు. ఎస్ఆర్ఎం, ఇట్టు, అమృత 3 యూనివర్సిటీలు వచ్చి ఉన్నాయి. అక్కడ సరిగ్గా రోడ్లు, మా బాబు ఇట్లో చదువుతున్నాడు.